ఎంతో కాలంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుషు సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. ఆ సినిమా టీజర్ జనం ముందుకు వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా కూడా జనం ముందుకు రాబోతుంది. అన్న ముడికింది లేనిది ఒక మెతుకు పట్టుకుని చెప్పవచ్చంటారు. సినిమా కూడా అంతే. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. జనం ముందుకు ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. చూడగానే యానిమేటెడ్ సినిమాలాగా అనిపించింది. మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన సినిమా కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మనం ఊహించలేం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలతోనే ఒకప్పుడు సినిమాలు పుట్టుకొచ్చాయి. ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా కేవలం కెమెరా టెక్నిక్లతోనే వహ్వా అనిపించేలా ఆ రోజుల్లో సినిమాలు తీశారు. హాలీవుడ్లో స్టీవెన్ స్పిల్బర్గ్ మాదిరిగానే మన తెలుగు దర్శకులు బి విఠలాచార్య, కేవి రెడ్డి లాంటి అగ్ర దర్శకులు అబ్బురపరిచేలా సినిమాలు రూపొందించారు. ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ యుగంలో అడుగుపెట్టాం. ఇది అనేక కొత్త పుంతలు తొక్కి మోషన్ క్యాప్చర్ విధానం దగ్గర ఆగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక దీని పయనం ఇంకెక్కడి వరకు సాగుతుందో చెప్పలేం కూడా. రామాయణం కథాంశంతో ఆదిపురుష్ పేరుతో ఓ సినిమా వస్తుందని తెలిసినప్పుడు ఎన్నిసార్లు రామాయణం చూస్తాం, అంతా తెలిసిన కథే కదా అని జనం అనుకున్నారు. హీరోలకు రిస్క్ తక్కువ, నిర్మాతలకు ఖర్చు ఎక్కువ అయ్యే విధానమే ఈ మోషన్ క్యాప్చర్ అనాల్సి ఉంటుంది. రామాయణాన్ని కళ్లకు కట్టేలా తీయాలంటే ఈ విధానమే మేలని దర్శకుడు ఓం రౌత్ భావించి ఉండవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మీద ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. అసలు మోషన్ క్యాప్చర్ అంటే ఏంటి అనే ప్రశ్న ఉదయించక మానదు. హాలీవుడ్లో అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, టింటిన్ లాంటి చిత్రాలు మోషన్ క్యాప్చర్తో తెరకెక్కినవే. అవతార్ కోసం న్యూక్ అనే కొత్త సాఫ్ట్వేర్ను వాడినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఈ సబ్జెక్టులోకి వెళితే అదో మహాసముద్రం అనే చెప్పాలి. దక్షిణాదిలో మోషన్ క్యాప్చర్ విధానాన్ని పరిచయం చేసిన దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. జీన్స్ సినిమాలో ఐశ్వర్యరాయ్ మీద పాటను ఈ తరహాలోనే చిత్రీకరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోషన్ క్యాప్చర్ విధానంలోనే కొచ్చాడి అని చేశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ అలానే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ముంబైలో దీని షూటింగ్ కోసం వేసిన సెట్ అగ్ని ప్రమాదానికి గురవడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ప్రభాస్ ఆ డేట్లను సలార్ కోసం కేటాయించారు. ఎట్టకేలకు మళ్ళీ సెట్ వేసి ఆ సినిమాని పూర్తి చేశారు. అసలు మోషన్ క్యాప్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మోషన్ క్యాప్చర్ను మోకప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వస్తువులు, వ్యక్తుల కదలికలను క్యాప్చర్ చేసే ప్రక్రియ ఇది. అనేక రంగాల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. క్రీడారంగం, మెడికల్, వినోద రంగం, గేమింగ్ తదితర రంగాల్లో దీని ప్రాధాన్యం బాగా పెరిగింది. 2D 3D యానిమేషన్ ప్రక్రియలో డిజిటల్ పాత్రలను తయారు చేసి వాటిని నిజ పాత్రల కదలికలకు అనుసంధానం చేసి సినిమా రూపొందిస్తారు. దీనికోసం అనేక కెమెరాల అవసరం కూడా ఉంటుంది. అనేక మంది నటుల కదలికలను ఈ విధానంలో చిత్రీకరిస్తారు. ఎంతమంది నటులు ఉంటారో అందరికీ డిజిటల్ రూపాలు తప్పనిసరిగా తయారు చేయాలి. ఈ యానిమేషన్ డేటా అంతా 3D లోనే ఉంటుంది. కంప్యూటర్లో తయారు చేసిన ఆ డిజిటల్ రూపమే సినిమాలో నటుడిగా కనిపిస్తుంది. ఇలా చేసి షూటింగ్ చేయడం వల్ల నటులకు రిస్క్ లేకుండా ఉంటుంది. కానీ సహజత్వానికి మాత్రం దూరంగానే ఉంటుందని చెప్పాలి. నిన్న విడుదలైన ఆదిపురుష్ టీజర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఈ విధానం కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులకు గురైంది. ఇప్పుడంతా ఆధునిక యుగం. 1978లో రాల్ఫ్ బక్షి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఆ తర్వాత వచ్చిన అమెరికన్ పాప్ చిత్రాలలో కనిపించిందంతా పాత పద్ధతే. ఓ నటుడి నటనను చిత్రీకరించడం, దాని యానిమేషన్ టేబుల్ ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ను చేర్చి ప్రదర్శిస్తారు. యానిమేటర్లు తాము సేకరించిన లైవ్ యాక్షన్ ఫుటేజీకి ఆ నటుడి రూపురేఖలతో రూపొందించిన డిజిటల్ రూపురేఖలను జత చేస్తారు. కాలక్రమేణా ఈ ప్రక్రియనే ఇంకా మోడర్నైజేషన్ చేశారు. కెమెరా కదలికలతో మోషన్ క్యాప్చర్ చేసి చిత్రీకరిస్తున్నారు. తద్వారా సన్నివేశంలోని వర్చువల్ కెమెరా ఆ నటుడు పాత్రను పోషిస్తున్నప్పుడు కెమెరా ఆపరేటర్ చిత్రీకరించే ప్రాంతం చుట్టూ పాన్, టిల్ట్ లేదా డాలీ అవుతుంది. అదే సమయంలో మోషన్ క్యాప్చర్ సిస్టమ్ కెమెరా ప్రాప్స్తో పాటు నటుడి నటనను కూడా బంధిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కంప్యూటర్ సృష్టించే మాయాజాలం. చిత్రీకరించిన ఫుటేజ్ నుంచి కెమెరా కదలిక డేటాను మళ్లీ పొందడాన్ని మ్యాచ్ మూవింగ్ లేదా కెమెరా ట్రాకింగ్ అంటారు. 1999లో వచ్చిన ది ఫ్యాంటమ్ మెనెస్లో ఓ పాత్ర మొత్తం ఇలా రూపొందించింది. అలాగే ఆ తర్వాత సింధ్బాద్ చిత్రం కూడా ఈ తరహాలోనే రూపొందింది. ఇలా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన సినిమాలకు దేనికి ఇంతవరకు ఆస్కార్ అవార్డు దక్కలేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాలన్నీ దాదాపు ఈ టెక్నాలజీతోనే తెరకెక్కాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్కి మోషన్ క్యాప్చర్ విధానానికి తేడా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా సినిమాలకు కంప్యూటర్ గ్రాఫిక్స్ తప్పనిసరి. మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, ది జంగిల్ బుక్ చిత్రాలు మోషన్ క్యాప్చర్ విధానంలోనే రూపొందాయి.
1970లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. ఆస్కర్ అకాడమీ మనసు మార్చుకుంటే ఈ తరహాలో తెరకెక్కిన చిత్రాలకు అవార్డులు రావడం ఎంతోసేపు పట్టదు. మున్ముందు రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలతో రూపొందే చిత్రాలు ఈ మోషన్ క్యాప్చర్లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త సీసాలో పాతసారా లాంటిదే ఈ విధానం. కథల కొరత అనే మాట ఇక వినపడకపోవచ్చు. మున్ముందు ఫ్యాంటసీ ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నాన్ని ఈ మోషన్ క్యాప్చర్ విధానం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విధానం వల్ల రియాలిటీ కోసం భారీ సెట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ అందుబాటులో చాలా చవకగా ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అవతార్ సినిమాకి ఇలాంటి టెక్నాలజీనే వాడారు. ఆది పురుష్ లాంటి ప్రయోగం సక్సెస్ అయితే ఈ తరహాలో మరికొన్ని సినిమాలు వస్తాయి. కాకపోతే తెలిసిన కథలను కాకుండా కొత్త కథలతో ఇలాంటి సినిమాలు చేస్తే ఆ సినిమా విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మున్ముందు చనిపోయిన నటులను కూడా ఈ విధానం ద్వారా కంప్యూటర్లో బతికించి సినిమాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.